हेलो स्टूडेंट्स, गुड्स एंड सर्विस टैक्स फंडामेंटल सब्जेक्ट लॉ, नेक्स्ट टॉपिक रेशनल ऑफ जीएसटी। रेशनल फॉर जीएसटी और जस्टिफिकेशन फॉर इंट्रोडक्शन ऑफ जीएसटी अंटे दीनी तेलुगुलो जीएसटी प्रवेश पेट्टडानिकि గల న్యాయపరమైన సమర్థింపు అని అంటారు. జిఎస్టీని ప్రవేశపెట్టడానికి గల న్యాయపరమైన సమర్థింపు అంటారు, లేదా జిఎస్టీ యొక్క హేతుబద్ధత అని కూడా అంటారు. జిఎస్టీ యొక్క హేతుబద్ధత, ఈ కాన్సెప్ట్ మీనింగ్ ఏంటంటే, జిఎస్టీని ఇంట్రడ్యూస్ చేయడానికి గల అవసరం ఏమిటి, ఎందుచేత జిఎస్టీని ప్రవేశపెట్టవలసి వచ్చింది, ఇప్పటి వరకు ఉన్న ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అన్నింటినీ కూడా క్యాన్సిల్ చేసి దాని ప్లేస్లో కొత్తగా ఎందుకు జిఎస్టీని ఇంట్రడ్యూస్ చేశారు, ఈ విషయాలకు సంబంధించిన కాన్సెప్టే ఇంట్రడక్షన్ ఫర్ జిఎస్టీ, జస్టిఫికేషన్ ఫర్ ఇంట్రడక్షన్ ఆఫ్ జిఎస్టీ. దీన్నే జిఎస్టీ ప్రవేశపెట్టడానికి గల న్యాయపరమైన సమర్థింపు లేదా జిఎస్టీ యొక్క హేతుబద్ధత అంటారు. రైట్, జిఎస్టీని ఎందుకు ఇంట్రడ్యూస్ చేయాల్సి వచ్చిందంటే, మనం ప్రీవియస్ క్లాస్లో నేర్చుకున్న కొన్ని ప్రాబ్లమ్స్ లేదా డిఫెక్ట్స్ జిఎస్టీకి ఉండడం వల్లే జిఎస్టీని కొత్తగా ఇంట్రడ్యూస్ చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఆ క్లాస్లో మనం నేర్చుకుంటూ ప్రజెంట్ ఇండైరెక్ట్ ట్యాక్స్ సిస్టంలో చాలా రకాలైన ప్రాబ్లమ్స్ ఉన్నాయి, డిఫెక్ట్స్ ఉన్నాయి, వాటన్నిటిని ఓవర్కమ్ చేయాలి, వాటన్నిటిని రిమూవ్ చేయాలనే ఉద్దేశంతోనే జిఎస్టీ అనే సింగిల్ ఇండైరెక్ట్ ట్యాక్స్ని తీసుకురావడం జరిగిందని నేర్చుకున్నాం. దాన్నే ఏమంటారంటే జస్టిఫికేషన్ ఫర్ ఇంట్రడక్షన్ ఆఫ్ జిఎస్టీ, దాన్నే జిఎస్టీని ప్రవేశపెట్టడానికి గల న్యాయపరమైన సమర్థింపు అంటారు. జిఎస్టీని ప్రవేశపెట్టడానికి దారితీసిన కారణాల్లో కొన్ని ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. దానిలో ఒక ముఖ్యమైన కారణం ఏంటంటే, ఇంతవరకు ఉన్నటువంటి ఇండైరెక్ట్ ట్యాక్సెస్లో ప్రధాన సమస్య ఏమిటంటే క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ని డబుల్ ట్యాక్సేషన్ లేదా డ్యూయల్ ట్యాక్సేషన్ అని కూడా అంటారు అని ప్రీవియస్ క్లాస్లో చెప్పడం జరిగింది. క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అంటే ద్వంద్వ పన్ను లేదా పన్ను మీద పన్ను విధించడం, ద్వంద్వ పన్ను లేదా పన్ను మీద పన్ను విధించడం. ఈ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ వల్ల జరిగే విషయం ఏంటంటే, గూడ్స్ ఆర్ సర్వీసెస్ అనేవి కస్టమర్ చేతికి వచ్చేసరికి చాలా ఎక్కువ ధర ఉండడం జరిగేది. ఈ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ వల్ల అంటే, ఒకే ప్రోడక్ట్ మీద డబుల్ ట్యాక్సేషన్ పడడం వల్ల గూడ్స్ లేదా సర్వీసెస్ యొక్క ప్రైసు చాలా ఎక్కువగా ఉండి కస్టమర్లు చాలా ఎక్కువగా ట్యాక్సెస్ ద్వారా సఫర్ అవుతూ ఉండేవారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఈ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ని రిమూవ్ చేయాలి అనే ఉద్దేశంతోనే జిఎస్టీ అనే కొత్త ట్యాక్స్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇది జిఎస్టీని ప్రవేశపెట్టడానికి గల ముఖ్య కారణాల్లో ఒక ముఖ్య కారణం. నెక్స్ట్ ఏంటంటే, మనం ప్రీవియస్ క్లాస్లోనే డిస్కస్ చేసుకున్నాం, జిఎస్టీ రావడానికి ముందు ఏదైతే ఎన్ని రకాలైన ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఉన్నావో అన్నింటికి కూడా దేనికది సెపరేట్ ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్, ట్యాక్స్ ఛార్జింగ్ అండ్ ఫైల్ రిటర్న్స్, ఇవన్నీ కూడా దేనికది సెపరేట్గా ఉండేవి. కాబట్టి దేశంలో ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది చాలా కాంప్లెక్స్గా, డిఫికల్ట్గా ఉండేది. ఈ విధంగా ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఒక విధమైన ప్రొసీజర్ని ఫాలో అయ్యేది, స్టేట్ గవర్నమెంట్స్ వాటికంటూ ఫ్లెక్సిబుల్గా ఏ ప్రొసీజర్ ఉంటే ఆ ప్రొసీజర్ని ఫాలో అయ్యేవి. ఈ విధంగా ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్ అనేది చాలా డిఫికల్ట్గా, కాంప్లెక్స్గా ఉండేది. ఈ విధంగా చాలా డిఫికల్ట్గా, కాంప్లెక్స్గా ఉన్న ఈ ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్ని లిబరలైజ్ చేయాలని, ఫ్లెక్సిబుల్గా సింపుల్గా మార్చాలని. మరొకటి ఏంటంటే,
అన్ని ట్యాక్సెస్ ప్లేస్లో ఒకే ఒక సింగిల్ ట్యాక్స్ తీసుకొస్తే బాగుంటుంది అని జిఎస్టీని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అందుకే జిఎస్టీ సంబంధించిన ఒక స్లోగన్ ఉంది, నేను స్టార్టింగ్ ఇంట్రడక్షన్ క్లాసెస్ చెప్తున్నప్పుడు చెప్పాను. జిఎస్టీ యొక్క స్లోగన్ ఏంటంటే వన్ నేషన్ వన్ ట్యాక్స్ వన్ మార్కెట్. ఈ వన్ నేషన్ వన్ ట్యాక్స్ వన్ మార్కెట్లో వన్ నేషన్ దేశం ఒకటే, దేశం ఒకటే అయినప్పుడు ట్యాక్స్ కూడా ఒకటే ఉండాలి, ఒకటే పన్ను ఉండాలి, వన్ ట్యాక్స్ అనేది ఆ జిఎస్టీ యొక్క స్లోగన్గా చెప్పచ్చు. ఈ విధంగా జిఎస్టీ రావడానికి ముందు ఎన్ని రకాలైన ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అయితే ఉన్నావో వాటన్నిటినీ కూడా క్యాన్సిల్ చేస్తూ వాటిని రీప్లేస్ చేస్తూ ఒకే ఒక వన్ ట్యాక్స్ సింగిల్ ట్యాక్స్ జిఎస్టీని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇది కూడా జిఎస్టీని ఇంట్రడ్యూస్ చేయడం గల ముఖ్య కారణాలు ఒక కారణం. నెక్స్ట్, ప్రీవియస్గా ఉన్నటువంటి ట్యాక్సెస్ వల్ల, అంటే ప్రీవియస్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఏవైతే ఉన్నావో వాటి వల్ల కంట్రీ ఎకనామికల్గా చెప్పుకోదగ్గ స్థాయిలో డెవలప్మెంట్ని సాధించలేదు. ఆ విధంగా కంట్రీ చెప్పుకోదగ్గ డెవలప్మెంట్ని సాధించలేదు, అనేక సంవత్సరాలు గడుస్తున్నా కానీ ఆశించిన స్థాయిలో గ్రోత్ కానీ డెవలప్మెంట్ కానీ లేదు. కాబట్టి ఓల్డ్ ఇండైరెక్ట్ ట్యాక్స్ సిస్టమ్ని క్యాన్సిల్ చేసి కొత్తగా సింగిల్గా ఒక ఇండైరెక్ట్ ట్యాక్స్ తీసుకురావాలని కూడా ఆలోచన చేయడం జరిగింది. ఇది కూడా జిఎస్టీని ఇంట్రడ్యూస్ చేయడానికి ఒక ముఖ్య కారణం. జిఎస్టీ సంబంధించి చెప్పుకోవాల్సిన ఒక ముఖ్య విషయం ఏంటంటే జిఎస్టీ ఈజ్ బేస్డ్ ఆన్ ద కాన్సెప్ట్ ఆఫ్ వాల్యూ యాడెడ్ ట్యాక్స్. జిఎస్టీ అనేది ఏ కాన్సెప్ట్ మీద డిపెండ్ అయ్యి ఉందంటే, బేస్ అయ్యి ఉంది అంటే వాల్యూ యాడెడ్ ట్యాక్స్ మీద. అంటే అడిషనల్గా ప్రోడక్ట్కి ఎంత వాల్యూ అయితే యాడ్ చేస్తారో ఆ అడిషనల్గా యాడ్ చేసిన వాల్యూ మీద మాత్రమే ట్యాక్స్ ఛార్జ్ చేసే సిస్టమ్నే వాల్యూ యాడెడ్ ట్యాక్స్ సిస్టమ్ అంటారు. సో ఈ విధంగా వ్యాట్ సిస్టమ్ వల్ల క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ లేదా డబుల్ ట్యాక్సేషన్ అనేది రిమూవ్ అవుతుంది. ఇది వ్యాట్ సిస్టమ్ని అనుసరిస్తున్న జిఎస్టీలో లభించే ఒక ముఖ్యమైన ప్రయోజనం. నెక్స్ట్, మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే జిఎస్టీ ఈజ్ ఏ డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్. జిఎస్టీ ఈజ్ ఏ డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్ అంటే జిఎస్టీ అనేది ఒక గమ్యస్థాన ఆధారిత పన్ను, గమ్యస్థాన ఆధారిత పన్ను. జిఎస్టీకి ముందున్నటువంటి ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అన్నీ కూడా ఆరిజిన్ బేస్డ్ ట్యాక్స్ అన్నమాట. ఆరిజిన్ బేస్డ్ ట్యాక్స్ దాని అర్థం ఏంటంటే ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ అయ్యే ప్లేస్లోను సేల్ అయ్యే ప్లేస్లోను ట్యాక్స్ని ఛార్జ్ చేసేవారు. ఇది వరకు ఉండేటువంటి ఇండైరెక్ట్ ట్యాక్సెస్, వాటిని ఆరిజిన్ బేస్డ్ ట్యాక్స్ సిస్టమ్ అంటారు. దాన్ని ఆరిజిన్ బేస్డ్ ట్యాక్స్ సిస్టమ్. అయితే కొత్తగా ఇంట్రడ్యూస్ చేయబడిన జిఎస్టీ మాత్రం ఆరిజిన్ బేస్డ్ ట్యాక్స్ సిస్టమ్ కాకుండా ఇది డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్. ఈ ట్యాక్స్ సిస్టమ్ ప్రకారం గూడ్స్ కన్స్యూమర్కి ఏ ప్లేస్లో అయితే, ఏ డెస్టినేషన్లో అయితే రీచ్ అవుతాయో ఆ ప్లేస్లోనే, ఆ డెస్టినేషన్లోనే ట్యాక్స్ అనేది ఛార్జ్ చేయడం జరుగుతుంది. అందుకే జిఎస్టీని డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్ అంటారు. అంటే వస్తువులు ఏ ప్రాంతంలో తయారయ్యి ఏ ప్రాంతంలో అమ్మకం జరుగుతున్నాయో ఆ ప్రదేశంలో కాకుండా వస్తువులు వినియోగదారునికి ఏ ప్రదేశంలో అయితే చేరాయో, వినియోగదారుని ఎప్పుడు వస్తువులు చేరుకున్నవో ఆ గమ్యస్థానాన్ని ఆధారం చేసుకుని జిఎస్టీ అనే కొత్త పన్ను విధించబడుతుంది. దీనివల్ల చాలామంది పూర్తిగా పన్ను పరిధిలోకి వస్తారు, పన్ను నుండి తప్పించుకునే అవకాశాలు చాలా వరకు తగ్గిపోతాయి. ఎక్కువ మంది పన్ను చెల్లింపు పరిధిలోకి వచ్చి దేశానికి పన్నుల రూపంలో రెవెన్యూ పెరుగుతుంది. అందుకే జిఎస్టీలో క్రొత్తగా ఏ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగిందంటే జిఎస్టీ అనేది డెస్టినేషన్ బేస్డ్ ట్యాక్స్. అంటే ప్లేస్ ఆఫ్ ఆరిజిన్లో ట్యాక్స్ ఛార్జ్ చేయడం కాకుండా డెస్టినేషన్ ప్లేస్లో ట్యాక్స్ని ఛార్జ్ చేసే ఈ సిస్టమ్ని జిఎస్టీలో అడాప్ట్ చేసుకోవడం జరిగింది. ఇది కూడా జిఎస్టీలో ఉండే ఒక ముఖ్యమైన ప్రయోజనంగా చెప్పవచ్చు. ఈ విధంగా
గతంలో ఉన్న ఇండైరెక్ట్ ట్యాక్సెస్తో కంపేర్ చేస్తే ఆ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ కంటే జీఎస్టీ చాలా బెటర్ ట్యాక్స్ సిస్టమ్గా మనం చెప్పవచ్చు. ప్రీవియస్గా ఉండేటువంటి అనేక రకాలైన ఇండైరెక్ట్ ట్యాక్సెస్ వాటి వల్ల అనేక రకాలైన ప్రాబ్లమ్స్, డిఫికల్ట్స్, డెఫెక్ట్స్ ఇవన్నీ ఉండడం జరిగింది. వీటి వల్ల గవర్నమెంట్కి ఎక్స్పెక్ట్ చేసిన రెవెన్యూ కూడా వచ్చేది కాదు. ప్రీవియస్ ట్యాక్స్ సిస్టమ్ని, ప్రీవియస్ ఇండైరెక్ట్ ట్యాక్స్ సిస్టమ్ని అబ్జర్వ్ చేస్తే దానిలో ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్ చాలా కాంప్లెక్స్గా ఉండేది, రిటర్న్స్ ఫైల్ చేయడం చాలా కాంప్లెక్స్గా ఉండేది. ఈ విధంగా చాలా రకాల ప్రాబ్లమ్స్, డిఫెక్ట్స్ ప్రీవియస్గా ఉన్నటువంటి ఇండైరెక్ట్ ట్యాక్స్ సిస్టంలో ఉన్నవి. వీటన్నిటిని ఓవర్కమ్ చేస్తూనే, వీటన్నిటిని అధిగమించాలనే ఉద్దేశంతోనే జీఎస్టీ అనే న్యూ ట్యాక్స్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇదే మనం డిస్కస్ చేస్తున్న కాన్సెప్ట్, జస్టిఫికేషన్ ఫర్ ఇంట్రడక్షన్ ఆఫ్ జీఎస్టీ ఆర్ రేషనల్ ఫర్ జీఎస్టీ, అంటే జీఎస్టీని ప్రవేశపెట్టడానికి వెనుక గల న్యాయపరమైన సమర్థింపు లేదా జీఎస్టీ యొక్క హేతుబద్ధత. రైట్. జస్టిఫికేషన్ ఆర్ పర్పస్ ఆఫ్ జీఎస్టీ, అంటే జీఎస్టీ యొక్క న్యాయపరమైన సమర్థింపు లేదా జీఎస్టీ యొక్క ఉద్దేశము. రైట్. దీనిలో ఫస్ట్ పాయింట్, టు ప్రొవైడ్ ఏ డ్యూయల్ ఇండైరెక్ట్ ట్యాక్స్ స్ట్రక్చర్ వేర్ ఇన్ బోత్ సెంట్రల్ అండ్ స్టేట్ గవర్నమెంట్స్ హ్యావ్ ద పవర్ టు లెవీ ట్యాక్స్. జీఎస్టీ అనే న్యూ ఇండైరెక్ట్ ట్యాక్స్ని, జీఎస్టీ అనే సింగిల్ ఇండైరెక్ట్ ట్యాక్స్ని ఇంట్రడ్యూస్ చేయడానికి అనేక రకాలైన మంచి మంచి ప్రయోజనాలు ఉన్నవి. ఈ మంచి ప్రయోజనాల్లో ఒక ముఖ్యమైన మంచి ప్రయోజనం ఏంటంటే, సెంట్రల్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో ఒక డ్యూయల్ ట్యాక్స్ స్ట్రక్చర్ని ఇంట్రడ్యూస్ చేయాలని జీఎస్టీని తీసుకురావడం జరిగింది. అంటే సెంట్రల్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో ఒకే సింగిల్ ట్యాక్స్ని ఇంట్రడ్యూస్ చేయాలని జీఎస్టీ రావడం జరిగింది. జీఎస్టీకి ముందు ఉన్నటువంటి ఇండైరెక్ట్ ట్యాక్సెస్ మనం ఒకసారి ఆలోచిస్తే, జీఎస్టీకి ముందు ఇండైరెక్ట్ ట్యాక్సెస్ సెంట్రల్ లెవెల్లో కొన్ని ఉండేవి, స్టేట్ లెవెల్లో కొన్ని ఉండేవి. అవి మనం కమింగ్ టాపిక్స్లో డిస్కస్ చేయబోతున్నాం. అంటే సెంట్రల్ లెవెల్లో ఉన్నటువంటి ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఏంటి, స్టేట్ లెవెల్లో ఉన్న ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఏంటి అనేది మనం రాబోయే టాపిక్స్లో డిస్కస్ చేయబోతున్నాం. రైట్. అయితే ఇది వరకు జీఎస్టీకి ముందు సెంట్రల్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో చాలా రకాలైన ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఉండేవి. అయితే అవి సేమ్, ఒకే విధంగా, ఒకే రకంగా, ఒకే ట్యాక్స్ స్ట్రక్చర్ని పోలి ఉండేవి కాదు. సెంట్రల్ గవర్నమెంట్ సెపరేట్గా ఒక ట్యాక్సెస్ని ఛార్జ్ చేసేది, స్టేట్ గవర్నమెంట్ కూడా సెపరేట్గా ఒక రకమైన ట్యాక్సెస్ని ఛార్జ్ చేసేది. ఎవరికి వాళ్ళు సెపరేట్గా ట్యాక్స్ ఛార్జ్ చేసేవారు. కానీ జీఎస్టీ అనేది సింగిల్ ట్యాక్స్, ఇది సెంట్రల్ గవర్నమెంట్ సెపరేట్గా, స్టేట్ గవర్నమెంట్ సెపరేట్గా వేరువేరు రేట్ల ప్రకారం, వేరువేరు సిస్టమ్స్ ప్రకారం, వేరువేరు పద్ధతుల ప్రకారం ట్యాక్స్ ఛార్జ్ చేయడం కాదు. ఒకే ట్యాక్స్, ఒకే సిస్టమ్, ఒకే ప్రొసీజర్. ఆ విధంగా జీఎస్టీ వలన సెంట్రల్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో ఒకే ట్యాక్స్ ఛార్జ్ చేయడానికి వీలు పడింది. ఇది జీఎస్టీ వల్ల లభించిన ఒక ముఖ్య ప్రయోజనంగా చెప్పుకోవచ్చు. డ్యూయల్ ట్యాక్స్, డ్యూయల్ ట్యాక్స్ అనేసి మనం ఫస్ట్ పాయింట్లో నేర్చుకున్నాం. డ్యూయల్ ట్యాక్స్ అంటే జీఎస్టీ అనేది సింగిల్ ట్యాక్స్, కానీ అది టూ ఫామ్స్లో ఉంటుంది, రెండు రూపాలలో ఉంటుంది. దాన్నే డ్యూయల్ ట్యాక్స్ అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా ఒక ట్రాన్సాక్షన్ విద్ ఇన్ ద స్టేట్ జరిగితే, అప్పుడు ఆ విద్ ఇన్ ద స్టేట్ జరిగిన ఆ ట్రాన్సాక్షన్ మీద జీఎస్టీ పడుతుంది. ఆ జీఎస్టీ రెండు రూపాలలో పడుతుంది. ఒకటి సిజిఎస్టీ, సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, ఇంకొకటి ఎస్జిఎస్టీ, స్టేట్ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. ఇక్కడ జీఎస్టీ ఒకే జీఎస్టీ, కానీ ఎన్ని రూపాల్లో పడుతుంది? రెండు రూపాల్లో పడుతుంది. సిజిఎస్టీ అనేది ఒక రూపం, ఎస్జిఎస్టీ అనేది మరొక రూపం. ఈ రెండు ట్యాక్సెస్ కూడా సింగిల్ టైంలో పడుతున్నాయి. అయితే సిజిఎస్టీ అనేది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించింది, ఎస్జిఎస్టీ అనేది స్టేట్ గవర్నమెంట్కి సంబంధించింది. ఈ విధంగా సెంట్రల్ లెవెల్లోనూ, స్టేట్ లెవెల్లోనూ రెండు రకాలుగా ట్యాక్సెస్ని ఎట్ ఆ టైం ఛార్జ్ చేయడం దేనివల్ల సాధ్యమైందంటే జీఎస్టీ వల్ల సాధ్యమైంది. సెకండ్ పాయింట్, టు ప్రొవైడ్ ఫర్ కాంప్రహెన్సివ్ ట్యాక్స్ రెజిమ్
విచ్ అప్లైస్ టు ద బోత్ గూడ్స్ అండ్ సర్వీసెస్. గూడ్స్కి సర్వీసెస్కి జిఎస్టికి ముందు సెపరేట్ ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్ కాకుండా సెపరేట్ ట్యాక్స్ సిస్టమ్ ఉండేది. అయితే ఎప్పుడైతే కొత్త ట్యాక్స్ జిఎస్టీ వచ్చిందో గూడ్స్ అండ్ సర్వీసెస్ రెండింటికి కూడా ఒకే ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్ ఒకే ట్యాక్స్ సిస్టమ్ రావడం జరిగింది. ఇది కూడా జిఎస్టీలో ఉన్నటువంటి ఒక ముఖ్యమైన బెనిఫిట్. మనం ఇక్కడ డిస్కస్ చేయబోతున్న పాయింట్స్ అన్నింటినీ కూడా అడ్వాంటేజెస్ ఆఫ్ జిఎస్టీగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే జిఎస్టీలో ఈ రకమైన అడ్వాంటేజెస్ ఉన్నాయి కాబట్టే జిఎస్టీ అనే కొత్త ట్యాక్స్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. రైట్. థర్డ్ పాయింట్, టు ప్రొవైడ్ సెట్ ఆఫ్ అక్రాస్ ద ప్రొడక్షన్ అండ్ డెలివరీ వాల్యూ చైన్. జిఎస్టీలో ఉన్నటువంటి వన్ ఆఫ్ ద బెస్ట్ అడ్వాంటేజే ఈ సెట్ ఆఫ్ అడ్వాంటేజ్. అంటే సెట్ ఆఫ్ అంటే భర్తీ చేయుట, సెట్ ఆఫ్ అంటే భర్తీ చేయుట. దేన్ని భర్తీ చేయుట, ఏమిటి సెట్ ఆఫ్ చేయడం అంటే, ఇప్పుడే మనం డిస్కస్ చేయడం జరిగింది కొత్తగా తీసుకొచ్చిన జిఎస్టీ అనేది ఏ ట్యాక్స్ సిస్టమ్ మీద బేస్ అయ్యింది అంటే వాల్యూ యాడెడ్ ట్యాక్స్ సిస్టమ్ మీద బేస్ అయ్యింది. ఈ వాల్యూ యాడెడ్ ట్యాక్స్ సిస్టమ్ మీద బేస్ అవ్వడం వల్ల వాల్యూ యాడెడ్ ట్యాక్స్ సిస్టంలో ఏముందంటే సెట్ ఆఫ్ అనే ఒక ఫీచర్ ఉంది, సెట్ ఆఫ్ అనే ఒక లక్షణం ఉంది. ఈ సెట్ ఆఫ్ వల్ల ఏం జరుగుతుందంటే ఈ ప్రొడ్యూసర్స్ కానీ మ్యానుఫ్యాక్చరర్స్ కానీ హోల్సేలర్సు రిటైలర్సు లేకపోతే బిజినెస్ చేసే ఈ బిజినెస్ మెన్ వీళ్ళు ఏవైతే ప్రొడక్ట్ని పర్చేస్ చేస్తారో పర్చేస్ చేసినప్పుడు పే చేసిన ట్యాక్స్ని ఆ ప్రొడక్ట్ని తిరిగి సేల్ చేసేటప్పుడు సేల్ చేస్తున్న సిచ్యువేషన్లో పే చేయవలసిన ట్యాక్స్ నుంచి డిడక్ట్ చేస్తారు, తగ్గిస్తారు. దీన్నే సెట్ ఆఫ్ అంటారు. దీన్ని మరో విధంగా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అని కూడా మనం ప్రీవియస్ క్లాసెస్లో, అంటే వాట్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ వ్యాట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద లిమిటేషన్స్ ఆఫ్ వ్యాట్ అనే కాన్సెప్ట్లో డిస్కస్ చేయడం జరిగింది. వ్యాట్ అంటే ఏంటి, వ్యాట్ యొక్క పరిమితులు తెలపండి అనే కాన్సెప్ట్ మనం డిస్కస్ చేసాం. అంటే లెక్చర్ నెంబర్ 4లో ఆ టాపిక్ని మనం డిస్కస్ చేసాం. ఆ టాపిక్లోనే నేర్చుకున్నాం మనం ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. అంటే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటే పర్చేస్ చేసేటప్పుడు ఎంత ట్యాక్స్ అయితే పే చేయడం జరిగిందో ఆ ట్యాక్స్ని సేల్ చేసినప్పుడు పే చేయవలసిన ట్యాక్స్ నుంచి డిడక్ట్ చేస్తారు. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అని అంటారు. దాన్ని మరో విధంగా సెట్ ఆఫ్ అని కూడా అంటారు. ఈ సెట్ ఆఫ్ అనేది జిఎస్టీలో కూడా కనిపించే ఒక ముఖ్య లక్షణం. ఎందుకంటే జిఎస్టీలో ఈ సెట్ ఆఫ్ అనే లక్షణం ఏ విధంగా కనిపిస్తుంది, ఈ లక్షణం ఆల్రెడీ వ్యాట్ సిస్టంలో ఉంది. ఈ వ్యాట్ సిస్టమ్ని జిఎస్టీలో అడాప్ట్ చేసుకున్నారు కాబట్టి వ్యాట్లో కనిపించే ఈ సెట్ ఆఫ్ ఫీచర్ దేనిలో కూడా కనిపిస్తుంది, జిఎస్టీలో కనిపిస్తుంది. అంటే వ్యాట్లో ఏ విధంగా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనే ఫెసిలిటీ లభించేదో అదేవిధంగా జిఎస్టీలో కూడా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనే ఫెసిలిటీ లభిస్తుంది. అది థర్డ్ పాయింట్. ఫోర్త్ పాయింట్, టు రిమూవ్ ద మేజర్ ఫ్లో ఆఫ్ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్. యాక్చువల్గా ప్రీవియస్ ఇండైరెక్ట్ ట్యాక్స్ సిస్టంలో ఉన్నటువంటి మెయిన్ డ్రాబ్యాక్ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అనేసి మనం డిస్కస్ చేస్తున్నాం. ఈ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ని రిమూవ్ చేయడానికి ఏర్పడిన కొత్త ట్యాక్సే జిఎస్టీ. ఈ కొత్తగా తీసుకొచ్చిన జిఎస్టీలో దేన్ని రిమూవ్ చేయడం జరిగింది, క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ని రిమూవ్ చేయడం జరిగింది. అసలు క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఏ విధంగా రిమూవ్ అవుతుందంటే దీనికి ముందు పాయింట్లో మనం ఇప్పుడే డిస్కస్ చేసాం. జిఎస్టీలో సెట్ ఆఫ్ అనే ఒక మంచి లక్షణం ఉంది. సెట్ ఆఫ్ అనే మంచి లక్షణం వల్ల ఏం జరుగుతుంది, క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అనేది రిమూవ్ అవుతుంది. అంటే ఎప్పుడైతే వస్తువులపై లేదా సేవలపై సెట్ ఆఫ్ లేదా ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అనే ఫెసిలిటీ లభ్యమవుతుందో ఆటోమేటిక్గా క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అంటే పన్నుపై పన్ను అనేది ఉండదు. థర్డ్ పాయింట్కి ఫోర్త్ పాయింట్కి చాలా దగ్గర సంబంధం ఉంది, ఇంటర్ రిలేటెడ్ పాయింట్స్ థర్డ్ పాయింట్ అండ్ ఫోర్త్ పాయింట్. థర్డ్ పాయింట్లో మనం డిస్కస్ చేసిందేమో సెట్ ఆఫ్ అనే ఒక మంచి ఫీచర్ జిఎస్టీలో ఉంది. ఫోర్త్ పాయింట్ ఏమో సెట్ ఆఫ్ అనే మంచి ఫీచర్ జిఎస్టీలో ఉండడం వల్ల జిఎస్టీలో మనం దేన్ని రిమూవ్ చేయగలిగాం, క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ని రిమూవ్ చేయగలిగాం. రైట్. ఫిఫ్త్ పాయింట్,
టు రిఫార్మ్ అండ్ ఓవర్హాల్ ది ఇండైరెక్ట్ ట్యాక్స్ రెజిమ్, అంటే ఇండైరెక్ట్ ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్ రిఫార్మ్ చేయడానికి మరియు ఓవర్హాల్ చేయడానికి జీఎస్టీ బాగా ఉపయోగపడుతుంది. అంటే పరోక్ష పన్ను పరిపాలన ప్రక్రియను రిఫార్మ్ చేయడానికి, సంస్కరించడానికి మరియు ఓవర్హాల్ చేయడానికి, అంటే సమగ్రపరచడానికి జీఎస్టీ ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రీవియస్ ఇండైరెక్ట్ ట్యాక్స్ సిస్టంలో ట్యాక్సెస్ అనేవి చాలా కాంప్లెక్స్గా, డిఫికల్ట్గా ఉన్నాయి. ఆ విధంగా ప్రీవియస్ ఇండైరెక్ట్ ట్యాక్స్ సిస్టంలో ఉన్న ఆ కాంప్లెక్సిటీని, డిఫికల్టీనెస్ని రిమూవ్ చేసి ఆ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ని రిఫార్మ్ చేసి కొత్తగా జీఎస్టీ అనే ట్యాక్స్ తీసుకురావడం జరిగింది. ఈ జీఎస్టీ అనే కొత్త ట్యాక్స్ తీసుకురావడం వల్ల ట్యాక్సెస్లో రిఫార్మేషన్ జరిగింది అండ్ పన్నులు ఒక సమగ్రమైన పన్నులుగా మార్పు చెందడం జరిగింది. అదే ఫిఫ్త్ పాయింట్, టు రిఫార్మ్ అండ్ ఓవర్హాల్ ద ఇండైరెక్ట్ ట్యాక్స్ రెజిమ్. ఇండైరెక్ట్ ట్యాక్స్ రెజిమ్ లేదా ఇండైరెక్ట్ ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్ని రిఫార్మ్ చేయడానికి, దాన్ని ఓవర్హాల్ చేయడానికి జీఎస్టీ అనే కొత్త ట్యాక్స్ ఉపయోగపడుతుంది. నెక్స్ట్ సిక్స్త్ పాయింట్, టు ఇంటిగ్రేట్ ద ఇండియన్ మార్కెట్ ఇన్ టు ఏ సింగిల్ కామన్ మార్కెట్. టోటల్ ఇండియన్ మార్కెట్ని ఒక సింగిల్ మార్కెట్గా ఇంటిగ్రేట్ చేయడానికే జీఎస్టీ అనేది తీసుకురావడం జరిగింది. జీఎస్టీని ఎందుకు ఇంట్రడ్యూస్ చేశారంటే, జీఎస్టీని ఇంట్రడ్యూస్ చేయడానికి ముందు ఇండియన్ మార్కెట్ సింగిల్ మార్కెట్గా ఉండేది కాదు. ఇండియన్ మార్కెట్ డిఫరెంట్ ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్స్గా డివైడ్ అయిపోయింది. సెంట్రల్ గవర్నమెంట్ ఒక ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్ కలిగి ఉండేది, స్టేట్ గవర్నమెంట్స్ వాటికంటూ సెపరేట్ ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్ కలిగి ఉండేవి. వీటన్నిటికీ కలిపి కామన్గా ఇంటిగ్రేటెడ్గా ఒక ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ ఉండేది కాదు. కానీ ఎప్పుడైతే జీఎస్టీని ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందో, ఇండియన్ మార్కెట్ కంప్లీట్గా ఒక సింగిల్ కామన్ మార్కెట్గా మార్చడానికి అవకాశం ఏర్పడింది. సెవెంత్ పాయింట్, టు బూస్ట్ ఎకనామిక్ గ్రోత్ అండ్ ఆల్సో క్యూర్ బ్లాక్ మనీ ప్రాబ్లం. ఎకనామిక్ గ్రోత్ని బూస్టప్ చేయడానికి, అంటే ఆర్థిక వృద్ధిని బలోపేతం చేయడానికి మరియు నల్లధనం అనే సమస్యను తొలగించడానికి జీఎస్టీని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. జీఎస్టీని ఇంట్రడ్యూస్ చేయడం వల్ల ఎకనామిక్ గ్రోత్ని బూస్టప్ చేయొచ్చు, దాంతోపాటు బ్లాక్ మనీ ప్రాబ్లమ్ని కూడా మనం క్యూర్ చేయొచ్చు. ఈ విధంగా ఆర్థిక వృద్ధిని బలోపేతం చేయడానికి మరియు నల్లధనం అనే సమస్యను తొలగించడానికి ఈ జీఎస్టీ అనే కొత్త పన్నును భారతదేశంలో ప్రవేశపెట్టడం జరిగింది. ఎయిత్ పాయింట్, టు రెడ్యూస్ కంప్లైన్స్ కాస్ట్ ఫర్ ది ఎస్ఎస్సీ యాజ్ అండ్ జీఎస్టీ ద ఎస్ఎస్సీ హ్యాస్ టు కంప్లై విత్ ఏ సింగిల్ ట్యాక్స్ స్ట్రక్చర్. జీఎస్టీని ఇంట్రడ్యూస్ చేయడం వల్ల కలిగిన మరొక మంచి బెనిఫిట్ ఏంటంటే, ద జీఎస్టీ హ్యాస్ రెడ్యూస్డ్ ద కంప్లైన్స్ కాస్ట్. అంటే జీఎస్టీ అనే కొత్త పన్ను పన్ను పరిపాలనా ప్రక్రియను సులభతరం చేసి పన్నులు చెల్లించే ఈ విధానాన్ని సరళీకృతం చేసింది లేదా తక్కువ ఖర్చుతో కూడిన ప్రక్రియగా మార్చింది. జీఎస్టీ రావడానికి ముందు ఏదైతే ఇండైరెక్ట్ ట్యాక్స్ సిస్టమ్ ఉందో అది చాలా కాంప్లెక్స్గా, డిఫికల్ట్గా ఉండడం మాత్రమే కాకుండా, ఆ సిస్టమ్ ప్రకారం ట్యాక్స్ పేయర్స్ గవర్నమెంట్కి ట్యాక్స్ పే చేయాలంటే కంప్లైంట్స్ కాస్ట్ చాలా ఎక్కువగా అవ్వేది. అంటే ట్యాక్స్ పే చేయడానికి వాళ్ళు ఫైల్స్ రిటర్న్ చేయడం, గవర్నమెంట్ చెప్పిన ప్రకారం వాళ్ళకి రెస్పాండ్ అవ్వడం, ఇదంతా కూడా చాలా ఖర్చుతో కూడిన ప్రక్రియగా ఉండేది. కానీ ఎప్పుడైతే నేషనల్ వైడ్ ఒకే ఒక సింగిల్ ట్యాక్స్ అనే జీఎస్టీ రావడంతో ఈ మొత్తం ఈ కంప్లైంట్స్ కాస్ట్ అనేది రెడ్యూస్ అవ్వడం జరిగింది. జీఎస్టీ అనే కొత్త పన్ను వల్ల పన్ను చెల్లింపుదారులకు పన్ను చెల్లింపు ప్రక్రియలో సంభవించే ఖర్చులు తగ్గినవి. ఆ విధంగా పన్ను చెల్లింపుదారులకు జీఎస్టీ అనే కొత్త పన్ను వల్ల వారి యొక్క ధనం కొంచెం ఆదా కావడం జరిగింది. అది ఎయిత్ పాయింట్ మీనింగ్. నెక్స్ట్ నైన్త్ పాయింట్, టు రెడ్యూస్ ద అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్ ఫర్ ది గవర్నమెంట్ యాజ్ ద గవర్నమెంట్ వుడ్ మేనేజ్ విత్ సింగిల్ నేషనల్ లెవెల్ నెట్వర్క్ దట్ ఈస్ జీఎస్టీఎన్. కొత్త ట్యాక్స్ జీఎస్టీ వల్ల ట్యాక్స్ పేయర్స్కి మాత్రమే బెనిఫిట్ కలగడం కాదు, కానీ గవర్నమెంట్కి కూడా ఒక మంచి బెనిఫిట్ లభించింది. అదేంటంటే, జీఎస్టీ రావడానికి ముందు ఇండియాలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఉండేవి. వాటికంటూ ప్రతిదానికి ప్రత్యేకంగా ఒక ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్, ఒక ట్యాక్స్ ప్రొసీజర్ ఉండేది.
ఫైల్స్ రిటర్న్ చేయడానికి కూడా దానికంటూ ఒక సెపరేట్ ప్రొసీజర్ ఉండేది. ఆ విధంగా గవర్నమెంట్ ఏం చేయాల్సి వచ్చేది, ప్రతి ఒక్క ట్యాక్స్కి సెపరేట్గా ఒక్కో విధమైన పరిపాలన పద్ధతిని అనుసరించాల్సి వచ్చేది. ఆ విధంగా గవర్నమెంట్ దృష్టిలో కూడా అది చాలా ఎక్కువ ఖర్చుతో కూడుకున్న ప్రక్రియగానే ఉండేది. కానీ ఎప్పుడైతే జీఎస్టీ అనే సింగిల్ ట్యాక్స్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందో, గవర్నమెంట్కి కూడా అడ్మినిస్ట్రేషన్ కాస్ట్ అనేది బాగా రిడ్యూస్ అవ్వడం జరిగింది. ఈ జీఎస్టీ అనే సింగిల్ ట్యాక్స్ని ఇండియన్ గవర్నమెంట్ ఏ విధంగా గవర్న్ చేస్తుంది, ఏ విధంగా కంట్రోల్ చేస్తుంది, ఏ విధంగా అడ్మినిస్ట్రేషన్ చేస్తుందంటే, దానికోసం ప్రత్యేకంగా జీఎస్టీఎన్ అనే ఒక సంస్థని ఇండియన్ గవర్నమెంట్ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ నెట్వర్క్ అంటారు దీన్ని. ఈ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ నెట్వర్క్ ద్వారానే గవర్నమెంట్ జీఎస్టీకి సంబంధించిన కంప్లీట్ అడ్మినిస్ట్రేషన్ చాలా ఈజీగా ఫ్లెక్సిబుల్గా చేస్తుంది. ఇది కూడా జీఎస్టీ అనే కొత్త ట్యాక్స్ ఇంట్రడ్యూస్ చేయడం వల్ల గవర్నమెంట్కి లభించిన ఒక మంచి ప్రయోజనమే. 10th point, టు మేక్ ఇండియా గూడ్స్ అండ్ సర్వీసెస్ మోర్ కాంపిటేటివ్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ లెవెల్. అంతర్జాతీయ స్థాయిలో కూడా భారతదేశానికి సంబంధించిన వస్తువులు లేదా సేవలు పోటీ పడడానికి జీఎస్టీ అనే ఒక కొత్త ట్యాక్స్ ఎంతగానో ఉపయోగపడింది. ఈ జీఎస్టీ అనే కొత్త ట్యాక్స్ వల్ల భారతదేశంలో ఏవైతే లోకల్గా ప్రొడ్యూస్ అవుతున్నాయో గూడ్స్, భారతదేశం డొమెస్టిక్గా ఏ సర్వీసెస్ని ఆఫర్ చేస్తున్నాయో, ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా కంపీట్ అవ్వడానికి ఈ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అనే న్యూ ట్యాక్స్ చాలా బాగా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇంతవరకు మనం డిస్కస్ చేసిన ఈ పాయింట్స్ అన్నింటినీ కూడా జీఎస్టీకి సంబంధించిన అడ్వాంటేజెస్గా చెప్పుకోవచ్చు. జీఎస్టీ అనే న్యూ ట్యాక్స్లో ఈ రకమైన అడ్వాంటేజెస్ ఉండడం వల్లే జీఎస్టీని ఇండియాలో ఇంట్రడ్యూస్ చేయాల్సిన అవసరం ఏర్పడింది. అందుకే ఈ కాన్సెప్ట్కి పెట్టుకున్న పేరు ఏం పేరు అంటే జస్టిఫికేషన్ ఆర్ పర్పస్ ఆఫ్ జీఎస్టీ అని అంటారు. అంటే జీఎస్టీని ప్రవేశపెట్టడానికి వెనుక గల న్యాయపరమైన సమర్థింపు, అంటే జీఎస్టీని ప్రవేశపెట్టడానికి వెనుక ఉన్నటువంటి న్యాయపరమైన సమర్థింపు చాలా సహేతుకమైనది కాబట్టే జీఎస్టీని భారతదేశంలో ప్రవేశపెట్టారు. జీఎస్టీని ప్రవేశపెట్టడానికి భారతదేశంలో అనేక రకాలైన పరోక్ష పన్నులు ఉన్నప్పటికీ వాటి వల్ల దేశానికి ఏ విధంగా ఆర్థికంగా ప్రయోజనం చేకూరలేదు. ప్రజలు కూడా గతంలో ఉన్నటువంటి అనేక రకాలైన ఇండైరెక్ట్ ట్యాక్సెస్ వల్ల ప్రభుత్వానికి అధిక సంఖ్యలో పన్నులు చెల్లించవలసి వచ్చింది. వీటన్నిటినీ రిమూవ్ చేయాలనే ఉద్దేశంతోనే కొత్తగా జీఎస్టీ అనే ట్యాక్స్ని ఇండియాలో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ ఆఫ్ జస్టిఫికేషన్ ఫర్ ఇంట్రడక్షన్ ఆఫ్ జీఎస్టీ ఆర్ జస్టిఫికేషన్ ఆర్ పర్పస్ ఆఫ్ జీఎస్టీ.